వై ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఆల్ట్రా సౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీనైన్ అంటే సంతానమ్ ఫర్టీనైన్ అంటే సంతోషం నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మనము నావెల్స్ని కూడా డిస్కస్ చేస్తున్నాం కదా మరి ఈ రోజు ఏం చెప్తున్నారు అంటే అనుకోని పరిస్థితుల్లో ఎలా అంటే మా మనుషులు ఉద్రేకానికి లోనైతే ఎలాంటి పనులు చేసేస్తారు చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి ఎంత సమయం పడుతుందో క్షణికేదో క్షణికమైన ఉద్రేకం క్షణికోద్రేకం పదం వింటుంటాం కదా ఆ ఉద్రేకానికి లోనైన ఒక హీరో కథ ఓకే ఈ కథలో హీరో మాధవ్ అతని పేరు తను ఏంటంటే స్వాతంత్రోద్యమంకి ఉత్సాహపడి స్వతంత్రం రావడానికి నాలుగైదు సంవత్సరాల ముందు ఉద్యమంలోకి వెళ్ళినవాడు పట్టేశారు అతన్ని జైల్లో పడిపోయాడు స్వాతంత్రోద్యమానికి ముందు ఇలా దొరికిన వాళ్ళకని జైళ్ళల్లో పడేశారు కదా అతను ఇంటి నుంచి తల్లికి తల్లి అతను ఒక మేనమామ కూతురు ఆ పిల్లంటే చాలా ఇష్టం అతనికి ఆ సుధై అతను ప్రాణం అనుకుంటాడు కానీ వెళ్ళే నాటికి అతనికి పెద్ద వయసు ఏం లేదు ఏ ఇరవై ఏళ్ళు ఉన్నాయో అంతే పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు ఆ పిల్ల ఒక పద్నాలుగు పదిహేను పదహారు ఏళ్ళది అయితే ఇతను ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత అరెస్ట్ అయ్యాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడి వదిలిపెట్టేశారు కదా ఈ వదిలిపెట్టేసినప్పుడు అతను తిరిగి వస్తున్న దాంతో కథ మొదలవుతుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఫార్టీ సెవెన్ నాటి కథ అని మనకి తెలిసినప్పటికీ తర్వాత కథలో చర్చించబడ్డ కొన్ని విషయాలు కొన్ని రకాలు అవి చూస్తే కాస్త తర్వాత ఆవిడ డెబ్బైవ దశకాల్లో రాశారు ఆ కదా సెవెంటీస్లో రాశారు సిక్స్టీ సెవెంటీ మధ్యలో అనుకో కొంచెం ఆధునికపు పోకడలు కనపడుతూ ఉంటాయి కథలు కొంచెం ఎక్కువ కాదు కొద్దిగా మరీ ఫార్టీ సెవెన్ నాటి భాష అది ఏం కాదు అది ఓకే లేటెస్ట్ ఎయిటీస్లో మనం మాట్లాడిన భాష పుస్తకాలు చదవగలిగే భాష బాగుంటుంది స్టోరీ అయితే ఈ మాధవ్ తిరిగి వస్తాడు తన ఊరికి ఆ తిరిగి వస్తే ఒక జీప్లో వస్తుంటాడు ఆ జీప్ వచ్చే దారిలో ఒక చోట ఒక గుర్రాల బండి ఒకటి కోచ్ అది బురదలో దిగబడిపోయి కనపడుతుంది కనపడితే వాళ్ళు ఆ కోచ్ తాలూకు ఆ కోచ్ మ్యాన్ సహాయం చేయమని కారు ఆపుతాడు సరే చూస్తే ఏమవుతుంది ఆ కోచ్లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయి అటు ఇటుగా ఇతను సూత వయసు అనుకో పద్దెనిమిది ఏళ్ళు పదిహేడు పద్దెనిమిది పిల్ల చాలా అందంగా మంచి బట్టలతోటి బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలే కనపడుతుంది అందమైన పిల్ల అయితే ఈ కోచ్ ఇందులో దీనికి చేతులు బండిని బైక్ తోస్తాడు చేతులు కడుక్కోవడానికి నీళ్లు కనపడ బురదలో టైర్ చక్రము బురదలో దిగిపోయింది అక్కడ ఉన్నాయని చూపిస్తారు ఆ నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు అది కొంచెం వెన్నెల రాత్రి ఆ వెలుగులో ఆ పిల్ల మొహం అతనికి స్పష్టంగా కనబడుతుంది అమ్మాయికి పైపెదో మీద పుట్టుమచ్చ ఉంటుంది దానికి వేసే చూస్తే తనకి తన మరదల జ్ఞాపకం వస్తుంది ఆ అమ్మాయి కూడా ఇలాంటి పుట్టుమచ్చ ఉంది కుడి ఎడమలుగా ఉండే ఆ చూస్తూ చూస్తూ అమ్మాయి ఖర్చీఫ్ ఏదో నాప్కిన్ లాంటిది అందిస్తుంటే నాప్కిన్ పుచ్చుకోకుండా చేయి పట్టుకుంటాడు పట్టుకునే సరికల్ ఆ అమ్మాయి వెంటనే ఇవి రాసుకెళ్ళి అనేసి చేయి లాగేసుకుంటుంది తిట్టేస్తుంది ఇతను అది కాదు ఇది కాదని మళ్ళీ చేయి పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది మెళ్ళో ఆ పిల్లకి ఒక పులిగోరు పతకం వేళ్ళాడుతుంటుంది టక్కిన మెళ్ళలో ఆ పులిగోడు తీసి అతని మొహం మీద పొడి చేస్తుంది అంటే తనను తను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం నిజానికి అతనేం చెయ్యాల కానీ చీకటి మాటన ఎవరైనా చేయిపుచ్చుకుంటే అలాంటి ఉద్దేశం కలుగుతుంది ఆ పిల్ల అపార్థం చేసుకుంటుంది ఇతను కూడా మనిషి దృఢంగా భారీగా పడితే పెద్దవాడుగా ఉంటాడు పొడుగాటివాడు ఆ వయసు వాళ్ళని నమ్మలేరు ఆడపిల్లలు దాంతో ఇతను మొహం పక్కకి తిప్పేసరికి అలా బొగ్గ మీద పొడుగ్గా గీసుకుపోతుంది నిద్రో చేస్తుంది భగ్గుమంటుంది మొహం హడిలిపోతాడు ఆ అమ్మాయి అది కాదు ఇది కాదని నేను చెప్పే లోపలే ఆ అమ్మాయి కాస్త పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గుర్రబండి మీద కూర్చుని ఎడాపెడా ఆ గుర్రాలని బాధేస్తూ పరిగెత్తిచ్చేస్తుంది అక్కడి నుంచి ఏదో జరిగిందని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఏం జరిగిందో తెలియదు మళ్ళీ వచ్చి జీప్లో కూర్చుంటాడు జీప్ డ్రైవర్ ఏదో చేశాడు అనిపిస్తుంది అమ్మాయికి పిచ్చర్లే ఉందంటాడు అయిపోయింది ఇక్కడికి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళ ఇల్లు ఇంటి ప్లేస్లో ఏదో ఉంటుంది ఒక ముసలాయన ఎవరో కనపడతాడు తా బాబాయ్ అయ్యో నువ్వు చనిపోయావు అనుకున్నాడు రా నాయన మొత్తాన్ని బతికే ఉన్నావు ఐదు సంవత్సరాలు నాలుగైదు ఏళ్ళు అయిపోయింది ఆంటే ఇంటికి తీసుకెళ్తారు అన్నమ్మ అదే పెడతారు తీరా చూస్తే తల్లి లేదు చనిపోయింది సోదాలకి వీళ్ళ ఊరు కూడా వచ్చారు వాళ్ళ అమ్మ గుండె పగిలిపోయి పోయింది ఆ ఇల్లు ఇంకా ఈ పిల్లాడు చచ్చిపో చచ్చిపోయాడని వచ్చింది వార్త దాంతో ఇంటినేమో స్కూల్కి ఇచ్చేశారు ఇతని జ్ఞాపకార్థంగా సుధ ఏమైందంటే సుధనేమో వాళ్ళ మేనమావ వచ్చి తీసుకెళ్ళాడు ఇతని అమ్మాయికి మే ఇతనికి మాధవ్కి మేనమావ కూతురు మాధవ మేన మేనమావ భార్య ఉంది కదా ఆమె అన్నదమ్ములు ఎవరో వచ్చి ఈ పిల్లని తీసుకుపోయారు దాని గురించి వివరాలు ఏమైనా తెలుసు అంటే ఏవో ఉత్తరాలు రాసిన ఉత్తరాలు చూస్తే వాళ్ళంతా చాలా మంచివాళ్ళని తన్ని బాగా చూసుకుంటున్నారని రాస్తుంది కానీ వీళ్ళని కోల్పోయానన్న బాధ ఉత్తరాల్లో కనపడదు ఏమీ చేయలేక బయలుదేరిపోతాడు చాలా దిగులుగా ఉంటుంది ఏం చేయాలో తెలియదు అక్కడి నుంచి ఏం చేస్తాడు ఇక ఇతనితో పాటు జైల్లో రామ్ గోపాలరావు గారని ఒక ఆయన ఉంటారు ఆయన కొంచెం సంపన్న గు ఈయన ఈ ఉద్యమంలో ఉంటారు ఆయన ఉత్తరం రాసి పంపిస్తాడు ఈ జీప్ డ్రైవర్ తోటి ఇక్కడ మా అమ్మ లేదు సుధా లేదు నా జీవితం ఇలా ఎలా ఉందంటే ఆయన పర్వాలేదు బాధపడుకు నా దగ్గరకు వచ్చేసేయమంటాడు ఆయన దగ్గరికి వెళ్తాడు సరే వెళ్ళిన తర్వాత బాగా ఆరాధిసి ఈ సుధా ఎవరింటికి వెళ్ళిందో అది మొత్తం కనుక్కుంటాడు అమ్మాయి మేనమావ నాగభూషణం బాగా సంపాదిస్తాడు వ్యాపారం ఏదో ఉంటుంది కలప వ్యాపారమో ఏదో వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ సుధకి పెళ్ళి అయిపోయి కొడుకునే పెళ్లి చేసుకుంటుంది తనకు తెలిసిన అందాల భరిని కాదు ఈ పిల్ల చక్కగా బొద్దుగా చిన్నగా క్యూట్గా ఉండే అమ్మాయి కాకుండా పుష్టిగా వంటిన నగలతోటి బాగా దెబ్బతోటి వచ్చిన దర్పంతో ఉన్న అమ్మాయి కనపడుతుంది ఆడపిల్లని నాకు అంతకంటే వేరే దారి లేకపోయింది అని అనలేదనిపిస్తుంది అతనికి ఏదో చిన్నప్పుడు అనుకున్నావు అవి ఇవి ఇప్పుడు ఎందుకుంటే ఎవరిని బలెవాడి ఇవి బాబా అంటుంది కానీ మేనత కొడుకు చిన్నప్పటి నుంచి ఇతనితో కలిసి పెరిగింది ఇతను బతికొచ్చాడని సంతోషపడుతుంది ఒక విసుగు పుట్టేస్తుంది ఇతనికి జీవితం అంటే ఇక్కడ ఉండకూడదు అనుకుంటాడు ట్రైన్ ఎక్కుతాడు ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు ఏమవుతుంది పొరపాటున ఒక ఫస్ట్ క్లాస్ కూపేలోకి వెళ్తాడు అతను ఎక్కిన తర్వాత ఎవరో వస్తారు తీరా చూస్తే ఏ అమ్మాయి అయితే తన బొగ్గ మీద ఎలా ఘాటు పెట్టిందో ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది ఇక ఏం చూస్తే ఎవరు ఉండరు ఆ కూపేలో వాళ్ళిద్దరే ఉంటారు ఆ పిల్లని బాగా బెదిరించి ఏడిపించాలనిపిస్తుంది ఇద్దరికి పెద్దవాడు కాదు కదా ఓ ఇరవై నాలుగు పాతికేళ్లవాడు ఆ అమ్మాయి అంతకంటే రెచ్చిపోయి తిట్టినట్టుగా బిహేవ్ చేసేసారు కల ఆ పిల్లని బలవంతం చేసేస్తాడు ఒక ఆపుకోలేని తనంతో ఏం చేయాలో తెలియదు అయ్యో ఇంత పని చేశాను పిల్ల జీవితం పాడు చేశానని అనిపిస్తుంది తోటకూర కాడలా పడిపోతుంది బ్రీఫ్గానే రాస్తారు సరే ఏమనుకుంటాడు చీ ఇంత పని చేసి నా మొహం ఎలా చూపిస్తాను రామ్ గోపాలరావు గారు నన్ను పిలిచారు నేను మంచివాణ్ణని ఇలాంటి పని చేశానని తెలిస్తే ఏమైనా క్షమిస్తారా ఎవరైనా ఏమీ చేయలేక ఆ పిల్లని అక్కడ వదిలిపెట్టేసి ఆత్మహత్య చేసుకుందామని దిగేస్తాడు ట్రైన్ దిగుతాడు అమ్మాయి లోపల పడి ఉంటుంది దిగేస్తాడు కానీ దూకేసే టైంకి జీవితం మీద ఏదో ఒక ప్రీతి వెనక్కి అడుగేసేస్తాడు చావుడు చనిపోవటానికే వెళ్తాడు ఆత్మహత్యకే ఇంత పని చేశాను నేను అని అక్కడి నుంచి ఆ రామ్ గోపాల్ గారి దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన చాలా బాగా చూసుకుంటారు ఇతనికి ఆ అమ్మాయి ఎంతసేపు గుర్తొస్తూ ఉంటుంది ఆ పిల్ల మొహం మర్చిపోడు ఆ మెళ్ళలో ఉన్న పులిగోరు అందమైన మొహం కళ్ళు అవి బాగా జ్ఞాపకం ఉంటాయి సరే వీళ్ళ దగ్గర ఉండటం మొదలు పెడతాడు ఆయన కొద్ది నాలుగైదు సంవత్సరాలకి ఆయన చనిపోతారు ఆయన ఆస్తి పాస్తి వ్యవహారం అంతా చూసేవాడు ఆయన పోతూ పోతూ వీళ్ళు ఏం రాస్తారంటే తన ఆస్తి మీద ఇదంతా కూడా ఇల్లు ఏమో హాస్పిటల్కి ఇచ్చేయాలి ఆ వ్యవహారం అంతా మాధవే చూడాలి తర్వాత హైదరాబాద్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరులో ఒక ఇల్లు పది ఎకరాల పొలము మాధవ్ పేరుతో రాస్తారు ఈ హాస్పిటల్ గార్డియన్ షిప్ అంతా మాధవ్కి ఆయన చుట్టుపక్కలకి ఎవరికి ఆస్తి ఎవరు దాంతో వాళ్ళంతా బాగా గొడవ చేస్తారు హాస్పిటల్ ఏర్పాట్లు అన్నీ చేస్తాడు ఇంకా లాయర్ రాసిన తర్వాత వీళ్ళుకి ఇంక చేసేదేముంది ఆ పల్లెటూరుకి వెళ్తాడు మధ్యలో ఆ అమ్మాయికి అతనికి ఆ వయసు వాడికి కొంచెం డబ్బులు చేతులు ఆడుతున్నవాడికి ఆడపిల్లలు తారసపడకుండా ఎందుకుంటారు కానీ ఎవరితోటి అతను ఇన్వాల్వ్ అవ్వడు అండ్సేపు ఆ పిల్లే గుర్తొస్తుంటుంది అతనికి ఈ రామ్ గోపాల్ గారి సహాయంతో చదువుకున్న ఒక అని ఒక కుటుంబంతో కొంత పరిచయం ఏర్పడింది అతనికి చెల్లెలు ఉంటుంది ఆ పిల్లకి ఇతనంటే ఇష్టం కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిల్ల అమ్మాయి గుర్తొస్తుంటుంది ఆ ట్రైన్లో పిల్ల దాంతో ఆ తోటి కూడా ఇన్వాల్వ్ అవ్వడు వివాహం లేదు ఇలాగే ఉన్నాడు ఆ ఊరు వెళ్తే వెళ్తాడనమాట ఊరు వెళ్తే వీళ్ళ ఇంటికి దూరంగా నదివైపుకు వెళ్ళే దారిలో ఒక చిన్న ఉంది అయితే అక్కడ మేనేజర్ చూస్తే ఇల్లంతా బాగా పాత పాతగా ఉంటుంది ఇల్లంతా బాగు చేయించుకుంటాడు పొలం అది ఏర్పాట్లు అవుతుంటాయి చక్కగా ఇల్లంతా సెట్టింగ్ చేయించుకుని ఇక్కడే ఉండాలని వచ్చేస్తాడు హైదరాబాద్కి దగ్గరే కదా ఏముంది కార్లో వెళ్ళి రావచ్చు జీప్ ఉంది అతని దగ్గర అలా అనుకుంటాడు చూస్తే ఆ చిన్న పెంకుటింట్లో నుంచి చెరువు వైపుకి వెళ్ళే దారిలో ఒక పెంకుటిల్లు ఉంది ఆ కాస్త కొనేస్తే ఇక్కడి నుంచి అక్కడి దాకా తోట డెవలప్ చేయొచ్చు గార్డెన్ డెవలప్మెంట్ బాగుంటుందని చెప్తాడు మేనేజర్ ఆ ఇంటి వాళ్ళని అడగమంటే వాళ్ళు ఒప్పుకోరు అందులో ఎవరు లేరు తల్లి ఓ పిల్ల పిల్లాడు వాళ్ళు ఎవరితోటి మాట్లాడరు పేదవాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకుంటారు చిన్న పొలం ఉందే దుంకుని ఏవో కూర మొక్కలు అవి పెట్టుకుని దాంతో కాలక్షేపం చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కానీ వాళ్ళు అవి మరి సరే ఇతను ఏం చేస్తాడు వాళ్ళని ఎన్ని విధాలు అడిగి చూసినా వాళ్ళు ఒప్పుకోరు ఓ రోజు అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికల్లా ఆ ఇంటికి ఒక మోసలా ఆవిడ కనపడుతుంది కానీ ఆవిడేం పెద్దగా మాట్లాడదు ఆ ఇంటికే వెళ్తే ఆ ఇంట్లో ఒక పిల్లడు ఉంటాడు ఒక పద్నాలుగేళ్ళ వాడు పద్నాలుగేళ్ళు అలా ఉంటాయి వాడికి ఏదో యాక్సిడెంట్లో నడుము విరిగిపోయింది వాడు నడవలేడు మంచం మీద ఉంటాడు ఇహ ఈయన్ని చూసి అసలు ఉక్కిరి బిక్కిరైపోతాడు సంతోషంతో కాస్త చదువుకున్న మొహం చూసి ఎన్నేళ్ళయిందో వీళ్ళంతా పల్లెటూరు వాళ్ళు అని చెప్పి చెప్తే అది మీది ఊరు కాదంటే చిచ్చి వీళ్ళు ఈ ఊరికి మాకు ఏం సంబంధం మా సంబంధం లేదు మా నాన్న నవాబు దగ్గర మిలిటరీ ఆఫీసర్ రజాకారు మూమెంట్లో మా నాన్నను కాల్చేశారు మరి నేనేమో పారిపోయే క్రమంలో గోడ మించి పడిపోయి నా నడు విరిగిపోయింది అందుకని నేను మంచాన్ని పడిపోయాను మా అక్క నేను ఆయా ఉంటాం ఆయా ఆవిడ మీ అమ్మగా చీచ్చి ఆ అమ్మ ఏమిటి అమ్మ కాదు ఆయా అని చెప్తాడు ఆయా అక్క తమ్ముడు ఉన్నారు ఇక ఈ పిల్లాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు ఆ పిల్లాడిని చూస్తే ఉసూరుమనిపిస్తుంది అనిపిస్తుంది ఎవరో ఒకళ్ళు ఉండొద్దు ఇలాగా ఆ వయసు పిల్లలు పైగా చదువుకున్న ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో పుట్టిన పిల్లవాడు ఇట్లా పాపం ఒంటరిగా పడున్నాడని ట్రాన్సిస్టర్ కావాల పాటలు వింటానంటే రేడియో పంపిస్తాడు రెండుసార్లు తిరుగుతాడు మూడోసారి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎదురుపడుతుంది అతనికి తీరా చూస్తే అమ్మాయి ఎవరో కాదు ఏ అమ్మాయినైతే ట్రైన్లో వివసంగా ఉన్న పిల్లని వదిలిపెట్టి పారిపోయాడు అతను ఆ పిల్ల ఇక్కడ కనపడు అతనికి అర్థమవుతుంది అతను చెప్పే వాళ్ళ అక్కయ్య ఈ అమ్మాయే అని దాన్ని బతుములు ప్రయత్నిస్తాడు అమ్మాయి ఇంకా ఏం చేయడానికి వచ్చావు మా జీవితం సర్వనాశనం అయిపోయింది ఇంకేం చేస్తావు నువ్వు అంటు ఏం జరిగిందో ఆ కోచ్ మెడ నిండా ఒంటి నిండా బంగారం ఖరీదైన బట్టల్లో చూసిన పిల్ల ఇప్పుడు ఒక దికాలుగా దిక్కు లేకుండా ఆ కాళ్ళు విరిగిపోయిన పిల్లవాడితోటి ఒక పాత చీర కట్టుకుని మట్టిలో పనిచేస్తూ కనపడుతుంది ఈ స్థితికి తను ఎట్లా కారణమయ్యాడో అతనికి అర్థం కాదు తనే కారణమా అనిపిస్తుంది అక్కడి నుంచి పిల్లాడు ఏం చేస్తాడు ఉత్తరాండా పంపిస్తాడు మా నాన్న మా అక్కయ ఒప్పుకోవట్లేదు ట్రాన్సిస్టర్ తీసేసుకోండి అని కానీ అతను వదిలిపెట్టాడు ఈ ఇప్పుడు ఎలాగైనా ఆ పిల్లని సాధించాలంటే ఈ పిల్లాన్ని పట్టుకోవాలనుకుంటాడు అమ్మాయి కావాలి ఇతనికి ఇంకా జీవితంలో వేరే ఆశ ఏం లేదు ఇదే నా తాలూకు చుక్కాని నా జీవితానికి అనిపిస్తుంది ఎంత ట్రై చేసినా అమ్మాయి ఇతనితో మాట్లాడు ఆ పిల్లాన్ని బాగా మాలెం చేస్తాడు నీకు కాళ్ళు తెప్పిస్తాను నేనంట డాక్టర్ని తీసుకొస్తాడు నేను చేయిస్తాను అప్పుగానే ఇస్తా మీరు అప్పు తీర్చుకోండి అక్క ఒప్పుకోదు కానీ అంటే నేను ఇలాగే బతకాలా అని ఏడుస్తాడు తమ్ముడు ఎందుకు వాడి మొహం తన గిట్టదో చెప్పదు ఇంకేం చేస్తారు ఈ ఆపరేషన్ తప్పనిసరి ఆపరేషన్ చేయిస్తారు మరి కాళ్ళు వస్తాయి నడకొస్తుంది క్రచెస్ తోటి వాడితే నడవగలుగుతాడు తప్పనిసరి ఆయా అమ్మాయి ఆ అమ్మాయి పేరు సంధ్య ఇద్దరు ఇతనితోటి లొంగి ఉండాల్సి వస్తుంది మెల్లిగా అలవాటైతే క్రమంగా తనని దగ్గర తీసుకోవచ్చు అనుకుంటాడు ఎంత ట్రై చేసినా లొంగదు మహా పొగరు అమ్మాయి క్యారెక్టర్ని అట్లా చూపిస్తారు కానీ దెబ్బతిన్న వాళ్ళకి ఇంకా ఆత్మాభిమానం హెచ్చుగా ఉంటుంది అండర్ కరెంట్గా ఆ పిల్ల ఆత్మాభిమానమే మనకి కనపడుతూ ఉంటుంది అనమాట అది పొగరులాగా ఒక డైలాగ్ వస్తూ ఉంటుంది అతని దగ్గర కానీ అది కాదు దెబ్బతినిపోయిన ఆత్మాభిమానం మా జీవితం ఇలా అయిపోవడానికి ఇదే కారణము అని సరే ఇలా కొద్ది రోజులు గడిస్తే ఈ పిల్లాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమవుతుంటే ఈ వీళ్ళకి పెద్ద తుఫాన్ ఒకటి వచ్చి నదంతా పొంగిపోయి వీళ్ళు ఇల్లంతా నీళ్ళు వచ్చేస్తాయి బలవంతంగా వాళ్ళని తన దగ్గరికి తీసుకొచ్చేస్తాడు మరి వీళ్ళింటి పెద్ద ఇల్లు కదా ఇల్లు మునిగిపోయాక ఇంకేం చేస్తారు అక్కడ ముగ్గురిని తీసుకొచ్చేస్తాడు వీళ్ళింట్లో ఉంటారు ఈ సర్జరీ చేయిస్తాడు ఈ సర్జరీ అయ్యి అతను కొంచెం నార్మల్ అయ్యే క్రమంలో ఆ జ్యోతనే అనే అమ్మాయి ఆ ప్రసాద్ చెల్లెలు అక్కడ కనపడుతుంది హాస్పిటల్లో అబ్బో వీళ్ళు చాలా గ్రంథ సాంగులు వీళ్ళు ఎక్కడ దొరికారు నీకు అని అడుగుతుంది అడిగేసరికల్ అదేంటి అట్లా ఏంటి ఏమిటి అదంటే నాకు వీళ్ళ సంగతులన్నీ తెలుసు కావాలంటే నేను నీకు నిరూపిస్తాను అంట తీరా ఏం నిరూపిస్తుందో వాళ్ళని ఇంటికి పంపించాక అమ్మ ఏ నిరూపిస్తుందో చూడాలనుకుంటాడు ఈ పిల్లని ఇది అందంగా కనపడుతుందో నంగనాచి ఓ పిల్లని కానీ హాస్పిటల్లో బారేసింది అని చెప్తాను చెప్పేసరికి ఆ పిల్లాని చూపించమంటాడు నిర్ఘాంతపోతాడు అతను చూపించమంటే ఒక శరణాలయంలో అంటే ఒక కాన్వెంట్లో హాస్పిటల్కి అనుబంధంగా ఉండే కాన్వెంట్ ఆ కాన్వెంట్లో ఈ సంజకి డెలివరీ అయింది ఆ పిల్లవాడు ఇక్కడ ఉండిపోయాడు దాంతో వెళ్తారు జ్యోతి ఇతను ఆ పిల్లాడు చూస్తే ఆ పిల్లవాడు తనలాగానే కనపడతాడు ఇతనికి నాలుగేదేళ్ల పిల్లాడు ఆవిడేం చెప్తుందంటే ఛీ అయ్యో ఎంత సంధ్యకి కళ్ళు పాడే పూడికి ఇంత అందమైన పిల్లాడు వీడిని ఎట్లా వదిలిపెట్టిందంటే ఆవిడంటది కాదు కాదు అసలు అమ్మాయికి స్పృహే లేదు చాలా బలహీనంగా ఉంది అసలు అమ్మాయి బతుకుతుందని కూడా మేము అనుకోలేదు పిల్లాడు బతుకుతాడు అనుకోలే తొమ్మిది పది నెలల ప్రెగ్నెన్సీలో ఆ పిల్ల గట్టిగా అన్నం తినదే లేదు ఏదో రుణానుబంధం వల్ల ఈ పిల్లాడు పుట్టాడు కానీ లేకపోతే పుట్టవలసింది కదా పిల్లే చచ్చిపోవాలి ఆహారం కూడా లేదు తనకి సరిగా ఏదో ఆకలికి ఒక గుప్పెడి తినే తప్పిస్తే బలవర్ధక ఆహారం లేని పరిస్థితిలోనే ఉంది ఏదో ఒక పొరపాటును జరిగింది అయితే ఈ పిల్లాడు మూడు రోజుల దాకా ఐదు రోజుల దాకా బతుకుతాడు అనుకోలేదు మేము తల్లి పిల్లని పంపించేసాం పిల్లవాడు బతికాడని నేను మళ్ళీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే ఆయన నేను ఎవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు ఆ తర్వాత రజాకార్ మూమెంట్లో ఆయన్ని కాల్ చేశారని తెలిసింది ఆ తల్లి పిల్ల ఏమైపోయారో ఆ పే అమ్మాయి ఏమైపోయిందో తెలియదు ఈ పిల్లాడు చాలా అందమైన పిల్లాడు చాలా తెలివైన వాడు నేనే పెంచుకుంటున్నాను అని చెప్తుంది ఆ కాన్వెంట్ మదర్ ఇక పిల్లాడిని చూసేసారు కల ఏం చెప్తుందంటే ఈ జ్యోతి పిల్లాడి తండ్రే వీడని చెప్తుంది అక్కడ చూపించడం కోసం పిల్లాడి తండ్రి అంటే పోలికలు కనపడుతున్నాయి కదా చక్కగా దాంతో ఆ సిస్టర్ నమ్మేస్తుంది అక్కడి నుంచి పిల్లని దగ్గర తీస్తే వస్తాడు దగ్గరికి వాడు కొంచెం జన్మొద్దయిన పిల్లాడు అందరితోటి కొంచెం బాగుంటాడు అన్నమాట తర్వాత ఇతను మర్నాడు వెళ్ళి మాట్లాడుకుని సంజ నా దగ్గరే ఉందని చెప్పి పిల్లాడిని నాకు ఇచ్చేయమని అడిగి తెచ్చేసుకుంటాడు ఇంటికి తెచ్చేస్తాడు ఆ ఇంట్లో ఆల్రెడీ సంజ ఉంది ఆయా ఉంది వాసుని స్కూల్లో చేర్పిస్తారు ఒక కాన్వెంట్లో చేర్పిస్తారు అంతా అప్పే అనుకోమంటాడు పెద్ద అయ్యాక తీరుద్దు నాకు సరైన టైంలో ఎవరు చదువు చెప్పించలే నన్ను ఎవరు చూడలేదు నీకు ఒక అవకాశం లభించింది అది తీసుకోమంటారు మరి వాళ్ళు ఇంట్లో ఉంటున్నందుకు పని చేసుకో ఏదైనా పని చేసి పెట్టద్దు అందుకని ఇంటి పని చేయడానికి దానికి ఆయా వాళ్ళు ఒప్పుకుంటారు ఇంట్లోనే ఉంటారనమాట ఆయా ఏముంటుందంటే ఇప్పుడు చూడు నీ కోసం అని ఎంత ఎంత సర్దుకున్నాను అనమ్మ నేను ఇప్పుడు ఇంత పెద్ద వయసు వచ్చాక నాకు స్థిమితంగా ఎక్కడైనా ధైర్యంగా బతకాలనుంది బతికినన్నాళ్ళు నీకు ఇష్టం లేదంటే వెళ్ళిపోదా అని చెప్పంటు ఇప్పుడు ఇంతకాలం కష్టపడ్డారు ఏం చేస్తుంది ఊరుకుంటుంది అన్నమాట అతనితో ఉండటం ఇష్టం లేదు మెల్లిగా అలవాటు పడతారు పిల్లాడిని తీసుకొచ్చేసారు కల్లా వాడు సంజ అని పిలుస్తాడు మెల్లిగా అని పిలవటం మొదలు పెడతాడు తిడుతుంది వీడికి ఇలాంటి వాళ్ళు ఎన్ని పనులు చేశాడో ఎవరి పిల్లాడో వీడే పిల్లాడు అనుకుంటుంది నిజం చెప్పడు కానీ పిల్లాన్ని మాత్రం అమ్మాయికి అలవాటు చేస్తాడు ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయిని సరిగ్గా చేసుకోలేకపోతాడు ఇతను ఈ సందట్లో మళ్ళీ ఇతను సుధా ఇతని మేనమా కూతురుంది కదా అతను అమ్మాయి భర్త వస్తారు ఇక్కడికి చూస్తే వాడు కూడా ఈ అమ్మాయికి కాలేజీలో సీనియర్ ఏదై మంచివాడేం కాదు బోళ్ళని గ్రంథాలు ఉన్నాయి నా ఆవిడ కూడా వాడి చుట్టూతోనే తిరిగేది అని చెప్తే ఈ అమ్మాయికి ఇంకా అగ్గిలో ఆజ్యం పోసినట్టు అయిపోతుంది సరే ఇతను ఎక్కడికో వెళ్తాడు వెళ్ళేసరికి సరుకు ఇతనికి విసుగు పుట్టిపోతుంది ఇంకా నేను ఇది సరిచేయలేను నా దారి నేను ఎటైనా వెళ్ళి ఈ పిల్లల్ని తల్లికైనా అటాచ్ చేస్తే ఆయన రామ్ గోపాల్ గారు ఆస్తి ఎట్లా చేస్తారంటే ఇతని వారసులకే దక్కాలి మాధవ్కి అమ్మే అధికారం లేదు పిల్లాడికి ఆస్తి వస్తుంది ఇక ఈ అమ్మాయిని చేస్తే అమ్మాయి కనీసం స్థిమతంగా అయినా బతుకుతుందని అనిపిస్తుంది అనమాట ఎక్కడికో వెళ్తాడు వెళ్ళొచ్చేసారు వెళ్ళేసరికి అలా ఏమవుతుంది అప్పుడే ఈ ఆ మేడం ఈ ఆవిడ ఉంది కదా మదర్ అస్ కాన్వెంట్ మదర్ ఉత్తరం రాస్తుంది పిల్లాడిని చుట్టానికి వస్తున్నానండి ఈ అమ్మాయికి ఏం తెలుసు మాధవ్ ఊళ్ళో లేరు మీరు రండి తప్పకుండా అని ఉత్తరం రాస్తుంది తెలియదు కదా తీరా వచ్చేసరికి అలా ఆవిడ నేర్కొంది ఆవిడని చూడంగానే మాయా ఆయా పారిపోతుంది లోపలికి ఆవిడ సంధ్యం చూసి ఆశ్చర్యపోతుంది నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ నేను ఇక్కడే ఉంటామంటే నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నానంటే అదేమిటి మీ ఇద్దరు పెళ్లి చేసుకోలేదా అప్పుడు పెళ్ళి అవ్వలేదు కదా అప్పుడు ఈ అమ్మాయికి అర్థమవుతుంది ఈ పిల్లాడు తన పిల్లాడేనా ఆయా ఏడుస్తుంది ఏం చేయను మరి నువ్వు ఇంటికి ఇచ్చిన స్థితి బాగుండలేదు తర్వాత నీకేమో ప్రెగ్నెన్సీ మీ నాన్నేమో కొట్టి కొట్టి చంపేస్తాడు తండ్రి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందో ఇది చెప్పమని ఎవరని చెప్తుంది ఆ పిల్లకి ఏం తెలియదు ఎవరో తెలియదు నాకంటే బాగా కొట్టి నాన్న హింసిస్తాడు తండ్రి చివరికి పెద్ద నెలలు వచ్చేస్తే ఏమీ చెయ్యలేక ఆ ప్రెగ్నెన్సీని కాన్వెంట్లో కాన్వెంట్లో డెలివరీ చేసి పిల్లల్ని వదిలించేసుకుంటారు అప్పుడు అసలు నువ్వే బతుకుతావో లేదో తెలియదు నిన్ను అడ్డాల్లోంచి పెంచాను మీ అమ్మ దగ్గర నుంచి నేనే పెంచాను మీ తమ్ముడిని నేనే పెంచా ఇప్పుడు నీ పెంచిన ప్రేమ నాకు ముఖ్యం ఆ చంటిగుడ్డు పసిగుడ్డు ముఖ్యం కాదు కదా నేను పెంచుకున్న పెళ్ళే నాకు ముఖ్యం అందుకని తీసుకొచ్చేసాను ఆ ఇల్లు వాళ్ళ పల్లెటూరులో ఉన్నది కూడా ఈ ఆయా భర్తకి మహ రావు బహదూర్ ఇచ్చిందనమాట గిఫ్ట్ గిఫ్ట్ అందరూ చచ్చిపోయారు అమ్మాయి మొగుడు కూడా ఆయా మొగుడు కూడా పోతాడు ఆ రజాకార్ మూమెంట్లో ఆవిడకి పిల్లలు లేరు ఈ అయ్యగారి కూతుర్ని కొడుకుని తీసుకొచ్చి తన పల్లెటూరు తీసుకొచ్చి తనతో పాటు ఉంచుకుంటుంది ఆయా ఆయాగానే ఉంటుంది తనకి వాళ్ళ నాన్న ఇచ్చిందైనా తనకిచ్చేసింది మీదే ఉంటారు తన అక్క తమ్ముడు ఇంకేం చేస్తుంది ఆ పిల్లాన్ని దగ్గర తీసుకుంటుంది ఇతను ఏం చేస్తాడంటే వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది అతను ఒక ఉత్తరాన్ని రాసిపెట్టి ఆ దీంట్లో పెడతాడు ఒక వినపెట్టెలో పెడతాడు డబ్బులు అవసరమైనప్పుడు తీసి చదువుతుంది అని ఆ ఉత్తరం అమ్మాయి చదవదు కానీ తెలుసుకుంటుంది ఇప్పుడు పిల్లాన్ని తీసుకొచ్చాడంటే తనని ఆదరించే ఉద్దేశంతో తీసుకొచ్చాడు అందుకే తన వెంట పడుతున్నాడు వస్తాడు వస్తాడు అని చూస్తుంది తీరా పెద్ద పిడుగు లాంటి వార్త వస్తుంది ట్రైన్ యాక్సిడెంట్లో మాధవ్ చనిపోయాడు అని ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది మా కలకత్తా నుంచి మేనేజరు వాళ్ళు వీళ్ళు వస్తారు ఇతను చాలా పెద్ద బిజినెస్ నడుస్తుంది కదా వాళ్ళు వచ్చి ఇది దొరికింది ఆయన బెల్టు అవి దొరికినాయి సామాన్ల బ్యాగ్ దొరికిందంటే ఏం చెయ్యాలో తెలీదు చనిపోయాడు ఆయా ఆశ్చర్యపోతుంది ఇతనే తండ్రి అని ఏనాడైనా చెప్పా పోనీ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నప్పుడైనా తని వల్లే నాకు ఆ పిల్లాడు కలిగాడని నువ్వు నాకు చెప్పలేదు ఎంత గుట్టు నేను తల్లిని కాదు చూడు నీకంటు మే అమ్మకైతే చెప్పవా చెప్పకుండానే చేసావు అతను ఎంత బాధ్యత తీసుకున్నాడు ఇంటర్లుడు చేయవలసినవన్నీ చేశాడు కదా నువ్వు మాత్రం చెప్పలేదంటుంది ఈ తీరా ఇతను చనిపోయాడని వార్తొస్తుంది ఏం చేయాలో తెలీదు అతను ఈ లోపల ఆ వాసు వస్తాడు ఆ పిల్లాడిని చూసుకునే బాధ్యత కూడా వాసు కప్పచెప్తాడన్నమాట నువ్వే ఏదో అన్నావు అందుకే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడని అక్కని తిట్టిపోస్తాడు నీకు అసలు ఆయన మొహమే గిట్టదు ఏదో చేసావు నువ్వు నువ్వు ఏమన్నావో ఆయన కష్టం కలిగేలాగా ఈయన ఆయన ఎక్కడికో వెళ్ళాడు ఎన్నాళ్ళకి రాడు చివరికి వార్తేమో ఈ మరణ వార్త వచ్చేస్తుంది ఒక పదిహేను ఇరవై రోజులు పోయాక అసలు ఇంట్లో ఇంటి దీపాలు పెట్టుకోవటానికి కూడా మనసు లేకుండా అయిపోతారు వీళ్ళు మరణం ఇల్లు వాకిలి ఈ అమ్మాయి కప్పచెప్పేశాడు సరే ఒకరోజు రాత్రి తెల్లవారుజామున అర్ధరాత్రికి ఒక కారు వస్తుంది తీరా మాధవ్ దిగి వస్తాడు కారులో యాక్సిడెంట్ అయ్యింది అతని బ్యాగ్ అవి కొట్టేశారు ఎవరు అతనికి ఏదో జ్వరం వచ్చింది అక్కడెక్కడో ఉండిపోయాడు ఎన్ని రోజులకి ఓపిక తెచ్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చాడు ఉత్తరం చదవలేదా అంటాడు బాగా అరిచి కేకలేసి వేసి ఏడుస్తూ సో పిల్లని ఇంత కఠినాత్ముడు ఆ పిల్లని తీసుకొచ్చావు నీ పిల్లాడేనని నువ్వు నాకు చెప్పలేదు నేను చెప్పడానికి ప్రయత్నం చేసినాడు నువ్వు వినలేదంటాడు విందు అప్పుడు అమ్మాయి ట్రై చేస్తాడు అమ్మాయి విందు అందుకే కత్తరాన్ని రాసిపెట్టానంటాడు ఉత్తరం వల్ల తెలియలేదు నాకు నాకు దీనివల్ల తెలిసింది ఆ మా కాన్వెంట్ నుంచి ఆ మదర్ వచ్చింది అని చేతే నాకు తెలిసిందని చెప్తుంది తీరా ఉత్తరం తీసి మెల్లిగా చదువుతుంది ఎట్లా అతను తన కోసం బాధపడ్డాడు చేసిన పొరపాటుని అతను సరి చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేశాడో జీవితంలో ఇంకేది లేదనుకున్నప్పుడు ఆశ మళ్ళీ పిల్లాడు కనపడేసారు కదా ఇది బాగుందనిపించింది ఆ పిల్లాడిని తెచ్చాక కూడా అమ్మాయి సెట్ కాదు మెల్లిగా సర్దుకుంటారు ఇక అతను మా అప్పటికే ప్రశాంతంగా అయిపోయిన లాస్ట్ సీన్ ని చూపిస్తారు జీవితాన్ని అంటే ప్రపంచాన్ని జయించిన విజేతలాగా అయిపోయాడనమాట అతను ఆ భార్య కొడుకు తనకొక ఫ్యామిలీ తను చేసిన ఏనాటి పొరపాటు చక్కటి స్వరూపంలో అందమైన సౌధంలాగా మళ్ళీ జీవన సౌధం కుదిరిపోయింది దాంతో అతను విజేత అయ్యాడు అని రాస్తారు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి చూడు ఊహించలేని కథని భలే బిగువుగా నడిపిస్తారు చాలా పక్కగా పకడ్బందీగా రాస్తారు నేనంత పకడ్బందీగా చెప్పలేదు చెప్పలే నా బుద్ధి ఎంతసేపు అమ్మాయి సంధ్యమి క్యారెక్టర్ మీదకే పోతూ ఉంటుంది అనమాట నాకు అతన్ని సమర్థించాలనిపించదు ట్రై చేస్తాడు కానీ ఓసారి దెబ్బతిన్న వాళ్ళు అంత తొందరగా కోపం కాలేకపోతారు అవునవును వెనక్కి రాలేకపోతారు కదా కథ చాలా బాగుంటుంది విజేత పేరుతోటి దొరుకుతుంది మీకు సరదా ఉంటే విచిత్ర బంధం పేరుతోటి నాగేశ్వరరావు గారి సినిమా ఉంది అది కూడా వెతుకుని చూసుకోవచ్చు కానీ నేను సినిమాకి ఓటేను నేను నావెల్కే ఓటే నవలే చాలా బాగుంటుంది తాపీగా నిదానంగా చదువుకోవచ్చు ఎవరైనా చెప్పేది వినాలి మనం అనేది ఒక అండర్ కరెంట్గా కనపడుతూ ఉంటుందన్నమాట తాత్కాలికమైన క్షణికోద్రేకాలకి లోన్ కాకూడదని దానివల్ల చాలా సమస్యలు వస్తాయని అవతల వాళ్ళు చెప్పేదానికి కొంత చెవి ఇవ్వాలి అనేది ఒక క్లియర్గా కనపడుతుంది చివరి దాకా తన బొగ్గ మీద ఆ అమ్మాయి పులిగోరుతో గీసిన గీత అట్లా ఉన్నట్టే ఉంటుందన్నమాట ఎవరైనా అది ఏమిటి అనగానే అమ్మాయి గుర్తొచ్చేస్తుంది అతనికి చాలా బాగుంది రామగారు రైట్ నమస్తే నమస్తే జీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి